హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు శ్రీ టీవీ. ఈ వీడియోలో మనం అద్భుతమైనటువంటి కృత యుగం నాటి అపూర్వ చరిత్ర కలిగినటువంటి ఆలయం గురించి తెలుసుకుందాం. సాక్షాత్తు శ్రీరామచంద్రులు వారు సందర్శించినటువంటి ఈ శ్రీ కోదండరామేశ్వర స్వామి ఆలయ విశేషాలు, ఈ ఆలయ చరిత్ర ఏమిటో తెలుసుకుందాం. ఈ ఆలయం చిత్తూరు జిల్లా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతికి అతి దగ్గరలో, అదేవిధంగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పరమశివుని క్షేత్రమైన శ్రీ కాళహస్త్రికి అతి దగ్గరలో ఉన్నటువంటి తొండమనాడు పక్కన ఉన్నటువంటి బొక్కసంపాలెం గ్రామంలో కొలువై ఉంది. ఇక్కడ స్వామివారు శ్రీ కామాక్షాంబ సమేత కోదండరామేశ్వర స్వామిగా కొలువై ఉన్నారు. శ్రీరామచంద్రుల వారు రావణుని సంహరించిన తరువాత శివలింగాలను ప్రతిష్ఠించుకుంటూ ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ స్వామివారిని సందర్శించినట్టు ఇక్కడ స్థల పురాణం చెబుతోంది. అప్పటి నుంచే ఈ స్వామివారిని కోదండరామేశ్వర స్వామిగా కొలుస్తున్నారు. ఈ ఆలయం కృతయుగం నాటిది అని చెప్పడానికి ఖచ్చితమైన ఆధారాలు కూడా ఉన్నాయి. తదనంతర కాలంలో తొండమాన్ చక్రవర్తి ఈ ఆలయం పక్కనే తొండమనాడులో ఒక కోటను నిర్మించుకొని, కోటలోనే శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని నిర్మించి శ్రీ వెంకటేశ్వరుని భక్తునిగా ఖ్యాతి కటించాడు. అయితే తొండమాన్ చక్రవర్తి ఈ కోదండరామేశ్వర స్వామి ఆలయం ఉన్న ఈ ప్రాంతంలోనే ఖజానాను నెలకొల్పి బొక్కసం అంటే ఖజానా ఉన్న చోటు, ఆ పేరుతో ఈ ఊరికి బొక్కసంపాలెం అని పేరు వచ్చింది. అలా తొండమాన్ చక్రవర్తి పరిపాలన సాగించేవారు. అదేవిధంగా టంకశాల కూడా ఇక్కడే ఉండేదట. టంకశాల అంటే రాజముద్రికులు తయారయ్యేది, అది ఇక్కడే జరిగేదట. తరువాతి కాలంలో ఆదిత్య చోళుడు అపరాజిత పల్లవరాజును ఓడించి ఈ ఆలయం ముందు విజయస్తంభాలు నెలకొల్పి ఇక్కడ నుంచి తంజావూరు వరకు తన రాజ్యాన్ని విస్తరింపజేశారట. తర్వాతి కాలంలో ఎందరో రాజులు, జమీందారులు ఈ స్వామివారి ఆలయాన్ని సందర్శించి తరించారు. తర్వాతి కాలంలో 1641లో రాజా వెంకటనాయనన్ బహుద్దార్ వారు ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి వెంకటాపుర గ్రామాన్ని దత్తత తీసుకుని అక్కడ ఉన్నటువంటి ఆదాయంతో ఈ ఆలయంలో పూజా కైంకర్యాలు నిర్వహిస్తూ ఉండేవారు. ఇప్పటికీ ఈ ఆలయంలో ఈ ప్రాంతాలలో ఎన్నో శిలాశాసనాలు, రాజుల కాలం నాటి ఆధారాలు కూడా ఉన్నాయి. తరువాత 2004లో ఈ ఆలయాన్ని శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం వారు దత్తత తీసుకుని వారి ఆధ్వర్యంలో పూజా కైంకర్యాలు అందుకుంటోంది. ఈ ఆలయంలో పండుగ పర్వదినాలలో కార్తీక మాసం మహాశివరాత్రికి అత్యంత వైభవోపేతంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఆలయ పూర్తి సమాచారం డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం నమ శివాయ.